ఎట్లా షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తే ఇక్కడ ఉన్నటువంటి చెరుకు రైతులు ఏం పంట పండిస్తున్నారు అయితే మేము ఇంతకుముందు షుగర్ ఫ్యాక్టరీ నడిచినప్పుడు బ్రహ్మాండంగా నడిచింది చెరుకు అనేది గత ఏడు ఏడు సంవత్సరాలుగా ఇది మూతబడింది అయితే ఆ ఏడు సంవత్సరాల నుంచి ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో మన ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం రాకన ముందు కూడా మేము ఇది ప్రైవేట్ భాగస్వామ్యంగా ఉన్నది కాబట్టి దీన్ని మేము పూర్తిగా ప్రభుత్వ పరం చేసుకొని మేము పూర్తిగా ప్రభుత్వ బాధ్యత భుజానికి ఎత్తుకొని కూడా మీ రైతులతో పాటు మా ప్రభుత్వాన్నితో పాటు మేము మంచిగా మీ రైతులకు లాభాల బాటలు మేము నడిపిస్తామనని ప్రభుత్వమే దీన్ని పూర్తిగా టేక్ ఓవర్ చేసుకొని కూడా నడిపిస్తామని చెప్పేసి వాళ్ళు హామీలు ఇచ్చారు కల్వకుంట్ల కవిత గారు హామీ ఇచ్చారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హామీ ఇచ్చారు వంద రోజుల్లో దీన్ని మేము ప్రభుత్వ పరం చేసుకొని పూర్తిగా మన ప్రభుత్వమే దీన్ని ఓవర్ చేసుకొని నడిపిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి హామీ ఇచ్చి ఇప్పటికీ కూడా హామీని ఒక నీటి మూటలాగానే ఉన్నది అన్ని కళ్ళబొలి మాటలు చెప్పి మా రైతులు ఇటు రైతులను మోసం చేసిన చేయడమే కాదు ఈ ఫ్యాక్టరీ మూ మూతబడడం వల్ల అగమ్య గోచరంగా రైతుల బతుకు తయారైంది అయినా కూడా ఈ ఫ్యాక్టరీ మాకు కావాలన్న ఉద్దేశం మీద ఈ చెరుకు పంటను మేము కామారెడ్డికి సుదూర ప్రాంతమైన కామారెడ్డికి ఇక్కడ నుండి దాదాపుగా నూట ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడికైనా వెనుకాడకుండా కూడా మేము తరలిస్తున్నామంటే ఆ శ్రమ వెనుక అంటే ఈ చెరుకు పంటను పూర్తిగా తీసేస్తే కూడా ప్రభుత్వం ఏమంటుందనంటే ఒక నిందమపుతుంది అక్కడ చెరుకు అనేది లేనే లేదు ఇంకా చెరుకు లేనే లేదు అన్నప్పుడు ఫ్యాక్టరీ ఎందుకు నడపాలి అని అనే ఒక ఉద్దేశం మీద తీసుకొస్తాదని అని చెప్పేసి తీసుకొస్తానని చెప్పేసి ఏ ఏం చేసినామంటే మేము చెరుకును మేము పోగొట్టుకోలేక ఆ చెరుకును ఇంకా ఎక్కువ మీరు షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఎందుకంటే తెలంగాణ వచ్చినాక ఏ ఫ్యాక్టరీ చెరుకు ఈ ఫ్యాక్టరీల విషయంలో పల్లె నుంచి పట్నం దాకా అధికారి నుంచి దాకా ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అయినా కూడా మాకు ప్రతి అడుగు అడుగున వాళ్ళు నిరాశ ఉన్నా ఉన్నాక కూడా మేము ఉత్సాహంతో కూడా మేము ఉద్యమాలు చేసుకుంటూ ఇటు ఒక పక్క ఒక భుజాన మేము చెరుకు పంటను పోగొట్టుకోలేక చెరుకు పంటను చాలా పెద్ద ఎత్తున మేము ప్లాంటేషన్ చేసుకుంటూ మేమెత్తు బతికిస్తూ ఫ్యాక్టరీ మూత ఫ్యాక్టరీ మూత ఫ్యాక్టరీ మాకు ఎక్కువగా మేము మా మాకు ఎక్కువగా మేము చెరుకు పంటను మేము వదులుకోవట్లేదు ఎందుకంటే పూర్తిగా వదులుకుంటే మేము ఫ్యాక్టరీని వదులుకోనే పని అవుతుందని అన్న విషయంలో మేము ఇంకా మరి విస్తీర్ణం పెంచాలనే ఉద్దేశంతో మా భుజానికి ఎత్తుకొని మా రైతు సంఘ ప్రతినిధులమంతా భుజానికి ఎత్తుకొని చెరుకును పండిస్తూ తర ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా మేము ఈ కామారెడ్డి ఫ్యాక్టరీకి మేము తరలించుకుంటూ మా పంటను మేము ఇలా పండిస్తూ అసలు ఏంటి ఇష్యూ ఏంది చెరుకు ఫ్యాక్టరీ ఇష్యూ ఏంది అసలు ఎప్పుడు మూతపడ్డది ఇది రెండు వేల పద్నాలుగులో మూతపడ్డది మూతపడి ఇక లాస్ అవుతుందని గవర్నమెంట్ మొత్తం బంద్ చేసింది రైతులు ఎంత ఎంత ఎన్నిసార్లు ధర్నాలు చేసినా ఎన్నిసార్లు హైదరాబాదు మంత్రుల చుట్టూ ఏమో సీఎం దగ్గరికైనా కానీ పట్టించుకుంటలేదు అందుకోసమే నిజామాబాద్ ఈ పార్లమెంట్ మాది మాది మల్లాపూర్ మండలమే మాది కవిత లిక్కర్ స్కామ్ లో నా బిడ్డను అనవసరంగా జైలు వేస్తున్నాడు కేసీఆర్ అంటున్నాడు కేసీఆర్ లిక్కర్ స్కామ్ వేయండి ఎట్లా పడుతుంది చేతనే కదా వేసేది చేతనే కదా వేసేది చేతనే వేస్తారు చేయకుంటే ఎందుకు వేస్తారు ఏం పెద్ద ఏంది కవిత లిక్కర్ స్కామ్ ఏంది బిడ్డని జైల్లో పెడతారు అంటున్నాడు పడితే పడుతుంది అచ్చు ఆమె ఏం పెద్ద తప్పు చేసిందో పోలీసు వాళ్ళు పట్టుబట్టిరు జైల్లో ఎత్తమని ఎత్తురు అది ఏం చుతారం ఏం కాదు వేయవలసిందే అంటది గట్టనే నేను తప్పు చేయలేనంటే నువ్వు నమ్ముతావా పబ్లిక్ యువతల గుర్తు అది తప్పు చేస్తేనే లోపడిపోతుంది పోతుంది కానీ పోయితే ముగ్గురు పోవాలి వాళ్ళు తండ్రి బిడ్డే కొడుకు ముగ్గురు పోవాలా ముగ్గురు పోతేనే దేశం అంతా బాగుపడుతుంది బంగారు తెలంగాణ చేస్తాను అటు బంగారు తెలంగాణ చేసిండు వాడు వాడు బంగారు తెలంగాణ చేసిండు అది మట్లో పోయే తెలంగాణని అందరికి ఉరి పెట్టుకునేది మందు తాగుకుంటే వచ్చే ఇక మాతే ముగ్గురి ముగ్గురు ముగ్గురిని లోపటెత్తేనే ఆత్మశాంతి అవుతుంది పబ్లిక్ నిజామాబాదు ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేయలేదు ఇక్కడ ఈ ఒక్క పని ఇది అన్నది వంద రోజులల్లో మొట్ట ఏం తెరదీయలేదు ఈ అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటిదాకా దాన్ని ఒక్క పని కూడా ఇలా దాన్ని బుడగొట్టుడే ఇక మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తారు ఇక్కడ పోటీ చేస్తే దాన్ని బోందన పెడతారు దాన్ని బోందన పెడతారు దాన్ని గెలన్ని ఇవ్వరు లిక్కర్ లో కవిత ఉన్నదంటావు ఉన్నది ఉన్నది అది పేపర్లల్ల రాబట్టి టీవీలల్ల చూపించబట్టి ట్రీ అవన్నీ చూపించబట్టి ఇవ్వలేదు అని మనం ఎట్లా అంటాం బాధ బాధపడతాడు బాధపడతాడు బిడ్డే పోతుందని బాధపడ ఇప్పుడు బిడ్డే ఆ జెల్లకైనా బాధపడతాడు చచ్చిపోయినా బాధపడతాడు ఇప్పుడు ఆర్జీకపోతే బిడ్డ బాధపడదా నా తండ్రి పోయిన కొల్లకి బాధపడతారు నువ్వు చెప్పిపోతే ఆయన ఉన్నదా చెరుకు చెరుకు లేదు